ఎవరికైనా కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారిపోవడం లాంటివి కనపడుతుంటే పళ్ళు బలహీన పడుతున్నాయని అర్థం. పళ్ళు బలహీన పడడం వయసుతో జరగదు, మీకు చిగురులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పళ్ళు బలహీన పడుతుంటాయి. మీరు ఫస్ట్ ఏంటి, రెండు పళ్ళు మూమెంట్ వచ్చినాయి కాబట్టి మిగతా పళ్ళు జారిపోకుండా చిగురులకి సంబంధించిన ట్రీట్మెంట్ చిన్నగా ఉంటుంది, అది ఒకరోజే చేస్తాం. ఆ చేయించుకోవడం వల్ల మనకి జరిగే మంచి ఏంటంటే మిగతా పళ్ళు గట్టిగా అయిపోతాయి, అవి మూవ్ అవ్వవు, జారిపోవు. ఆల్రెడీ జారిన పళ్ళు మీకు బోన్ సపోర్ట్ కరెక్ట్గా ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయనక్కర్లేదు. ఎలైనర్ పెట్టుకున్నా లేకపోతే చిన్నగా క్లిప్పులు పెట్టుకున్నా 3 to 4 మంత్స్లో ఆ పళ్ళు కరెక్ట్ స్థాయిలో ముందు ఉండే ప్లేస్లో కూర్చుండిపోతాయి. టైం తక్కువగా ఉంది అనుకుంటే మీరు కొంచెమే ముందుకు వచ్చింది కాబట్టి లామినేట్స్ లాంటివి చేసుకున్నా సరిపోతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, కరెక్షన్కి ఇబ్బంది పడాల్సిందేం లేదు. జగిత్యాల అంటే మీకు వరంగల్, హన్మకొండ అవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి మా దగ్గరికి వస్తే మేము చూసి మీకు చెప్తాము, బట్ సొల్యూషన్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా చేయొచ్చు. చాలామందికి కూడా మేము ఎడ్యుకేట్ చేయడం ఇప్పటికీ కష్టమవుతూ ఉంది, దో ఇప్పటికీ చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఓరల్ హైజీన్ పట్ల అవేర్నెస్ పెరిగింది, బట్ స్టిల్ గమ్ బ్లీడింగ్, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు మెత్తబడిపోయి కిందికి జారిపోతున్నా, ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. అదే పర్సన్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత పళ్ళు లూజ్ అయిపోయినాయనో లేదా పళ్ళన్నీ పెట్టించుకోవడానికో గ్యాప్స్ వచ్చినాయనో వస్తున్నారు. అలా చేయకూడదు. గమ్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని 100% నయం చేసుకుని ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 1 డే చేస్తామంతే, లేజర్తో చేసినా 100% నయం అయిపోతుంది. బోన్ సగానికి అయిపోయినా కూడా బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి మళ్ళీ బోన్ని కొంత లెవెల్ వరకు రికవర్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతాయంటే 1, ఇన్ఫెక్షన్ ఉండదు, 2, మన పళ్ళు మనతో పాటు లైఫ్ టైం ఉంటాయి, అది మనకి ఎంతో మంచి బెనిఫిట్ అది. సో బ్లీడింగ్ గమ్స్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఈరోజు మేము ఎంతోమందిని చూస్తాం కదా మా పేషెంట్లని, 5 గురు వస్తే 4 గురు పుచ్చిపోయిన పళ్ళతో వస్తారు. దీనికి ఏజ్తో కూడా సంబంధం లేదు, పెద్దవాళ్ళు పిల్లలు చాలామంది వస్తారు. సో ఇందులో ఏంటి ప్రాబ్లము, 1, 2 పూట్ల బ్రష్ చేసుకోకపోవడం, 2, ఆహారం తీసుకున్న తర్వాత నోరు కడుక్కోకపోవడం, ఇవి చేయడం వల్ల పళ్ళు పుచ్చిపోతుంటాయి. వీటిని పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చా? ఎస్, మీకు ఒక పన్ను పుచ్చిపోయిన వెంటనే ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు, పన్ను లోపల వరకు వెళ్ళిపోయిన రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకోవచ్చు. దీనివల్ల పుచ్చిపోయిన పన్నుని పర్మనెంట్గా సరి చేసుకోవచ్చు. అశ్రద్ధ చేసే కొద్దీ అగైన్ నేను చెప్తున్నాను, పక్క పళ్ళు ఇన్ఫెక్ట్ అవుతాయి. ఒక పన్నుకి ట్రీట్మెంట్కి పోయేది పోయి అన్ని పళ్ళకి ట్రీట్మెంట్కి వెళ్ళి మన నోట్లో పళ్ళు లేకుండా నోట్లో దుర్వాసనతో ఎండప్ అవుతాం. సో ఆ తప్పులు ఎవరు చేయకూడదు.